ప్రపంచంలో అనేక పాజిటివ్ దేవరాజులు ఉన్నాయి, అయితే అన్ని దేవరాజుల కంటే మానవ జన్మ చాలా ఉత్తమమైనది. మానవ జన్మ ఎందుకు ఉత్తమమైనది అంటే భగవంతుల గురించిన జ్ఞానాన్ని మనం ఈ జన్మలోనే తెలుసుకోగలమని. అందువల్ల ఎంతో పుణ్య ఫలం వల్ల మనకు లభించిన మానవ జన్మను మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. దాని గురించి ఆది శంకరాచార్య వారు ఏమని చెప్తారంటే, భగవద్గీత కించిదీత అంటే గంగా జలాన్ని మనం చిన్న గుడ్లైనా సేవించి ఉన్నట్లయితే, సకృదమి అయినా మురారి సమర్చ అంటే ఆ శ్రీమన్నారాయణ సకృదమి అయినా మురారి సమర్చ అంటే మామూలుగా చేసే అర్చన కాదని, మనసా వాచ కర్మణ చేసి అర్చన చేసినట్లయితే యమధర్మరాజు మన గురించి చర్చించడానికి కూడా భయపడతారు. అంత గొప్పదైన దానివల్ల మనం ప్రతి ఒక్కరూ కూడా దైవ నామస్మరణలో మన జీవితాన్ని సునీతం చేసుకోవాలి. భగవంతుని గురించి ఆలోచనలు చేయడం ఇంకా గొప్ప విశేషమే. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అంటే భగవంతుని గురించి మానవులు లభించడం, భగవంతుని అనుగ్రహం లభించడం, అంతేకాకుండా మహాపురుషుల యొక్క సహవాసం దొరకడం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటాయని మనకు లభిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురువు గారు చెప్పిన శ్రద్ధగా విని నేర్చుకుని వాటిని మనం చదవడం కాదండి, చదవడంతో పాటు ప్రతి ప్రాణిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడని మనం గ్రహించి ప్రతి ప్రాణిలోనూ భగవంతుని చూడడం నేర్చుకొని ఈర్ష్య అసూయ ద్వేషాలు అనే గుణాలను మన మనసు నుంచి తొలగించుకుని ప్రేమ జయ జాలి కరుణ అనే గుణాలను మనలో పెంపొందించుకుంటూ భగవంతుని యొక్క కృపకు సదా పాత్రలు కావాలని నేను కోరుతున్నాను. కానీ మీరు నేను అడ్వైస్ ఇవ్వాలి కదా గురువు గారు వెళ్ళిపోతున్నాను. వేల మందిలో చాలా మందికి జ్ఞానం కలిగి చెయ్యాలి కనుక నేను ఈ ఉపదేశం అనుకుంటే నడకగా నేను ఉపదేశం చేస్తాను. ఎక్కువ ఉపదేశం చేయాలి గురువు గారు గురువులలో వచ్చి సరే ఇది ధోరణి దానికి పెడితే చాలా తెలుస్తుంది. శ్లోకము కానీ గీతము కానీ ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు విష్ణు సహస్రం చెప్పారు చక్కనైన అలా చెప్పాలి. ఇప్పుడు ఇది కూడా విష్ణు సహస్రంలో పంచగోవింద శ్లోకాల్లో కూడా ఉన్నాం. అవునంటే అమ్మస్సు సుబ్బలక్ష్మి గారు ఈ విష్ణు సహస్ర నామావళికి ముందు ఇవి ఆడేదారు. జన ఆ తాలూకు స్టైల్ చెప్తే అర్థం అవుతుంది. అల్లా తీసుకుంటే ఇదంతా ఆడవారు అంతమాత్రం బాగుంది కనుక వినేవాడికి శ్లోకం ఎప్పుడు చాలా అద్భుతంగా అప్పుడే ప్రవచనానికి చాలా మందికి శ్లోకం బాగుంటే ప్రవచనం బాగుంటుంది, ప్రవచనం బాగుంటే శ్లోకం బాగుంటుంది.
కానీ మీకు అలా ఉండడానికి ఎందుకు కూడా చెప్తే శ్లోకం ఆవిడే చెప్పాలా, ఇంతే ఆవిడ ప్రవచనం కదా అనే స్థితికి మీరు రావాలి. ఒక ఆవిడ టీవీలో వస్తుంది చూడండి, ఇక్కడ దాకా జాగ్రత్త చూసుకోండి, మీరేదో ఆవిడ అనుభవిస్తుంది. ఒక స్వామీజీని వినడానికి చాలా ఆసక్తిగా అంత దారుణంగా ఉంటుంది. నేను ఎందుకు ఎలా అంటానంటే మేము చెప్పగల స్థానంలో ఉన్నా కానీ చెప్పాలి, అలా అయిపోయింది. గంగా జలలవా కణికా